ఆచార్య దాల్ల వెంకటేశ్వరరావు గారు శ్రీమతి పెదనాగమ్మ శ్రీలంకయ్య దంపతులకి తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారంలో జన్మించిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కోనసీమలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి మెరిట్ స్కాలర్షిప్ తో యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించారు పరిశోధన చేస్తుండగానే డిగ్రీ కళాశాల అధ్యాపక పోటీ పరీక్ష ద్వారా ఏకకాలంలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు విద్యార్థి దశ నుంచే వివిధ పత్రికలలో కవితలు వ్యాసాలు రాసే అలవాటున్న డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఆకాశవాణిలోను దూరదర్శన్లోను కవితలు సాహిత్య ప్రసంగాలు చేస్తున్నారు పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు తెలుగు సాహిత్యంలో శిక్షణనిచ్చారు వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో సుమారు 126 పరిశోధన పత్రాలను సమర్పించారు ద్రావిడ వాగ్మయి తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక ద్రావిడి పత్రికలలో 96 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి వీరివి కవిత్వం విమర్శ పరిశోధనలకు సంబంధించి అధిక చైతన్యం సాహితీ మూర్తులు స్ఫూర్తులు దళిత తాత్వికుడు నెమలి కన్నులు వంటి 18 పుస్తకాలను వీరు ప్రచురించారు వీరి కవిత్వంపై మద్రాస్ ప్రెసిడెంటి కళాశాలలో పరిశోధన చేస్తున్నారు ఆచార్య వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఇప్పటికి 19 మందికి ఎంఫిల్ పట్టాలు 14 పిహెచ్డి పట్టాలు ఇవ్వబడ్డాయి సాహిత్యానికి వీరు చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ విభాగంలో కీర్తి పురస్కారం జాషువా జాతీయ పురస్కారం జన్య మాణిక్యమ విశిష్ట సాహిత్య పురస్కారం విహంగ సాహిత్య పురస్కారం అందుకున్నారు 2004లో సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా ఉంటూ తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు మాస్టర్ ని తదుపరి సభ నిర్వహించవలసిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఉదయం నుండి మన ఆ భారత ఉపరాష్ట్రపతి శ్రీ మోపువరకు వెంకయ్యనాయుడు ఇప్పుడు లక్ష్మి గారి వరకు మేము అన్ని ప్రసంగాలు విన్నాం ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను లక్ష్మి నేను ప్రసంగం నా పరిచయం తగ్గించండి పర్వాలేదు సమయం తగ్గించుకోవడం కోసం అని అన్నాను పాపం వినకుండా చెప్పారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరియు వీధి అరుగు ఈ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఇడుగు వెంకటరామమూర్తి గారి 158వ జయంతి సందర్భంగాను ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుకుంటున్నటువంటి తెలుగు భాష దినోత్సవం సందర్భంగాను మొత్తం 179 దేశాలని ఈరోజు ఏకం చేసినటువంటి ఘనత మనకు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం అధ్యక్షులు విక్రమ్ పెట్టూర్ గారికి వారి సంఘ సభ్యులందరికీ దక్కుతుంది అలాగే వీధి అరుగు వ్యవస్థాపక సంఘ అధ్యక్షులు ఆ వెంకట్ తరిగోపుల వారికి అలాగే మీ తెలుగులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ని మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆ ఏకం చేయడంలో మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదివి ఈరోజు జర్మనీలో ఒక ఉత్తమ ప్రొఫెసర్ గా ఉండు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తెలుగు సంఘాలలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటుతున్నటువంటి మా డాక్టర్ శ్రీ గణేష్ తొట్టెంపూడి గారికి ఇంకా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆ ఇంతకుముందు సభలో చాలా మంది ప్రసంగించారు మాకు శ్రీరామచంద్రమూర్తి గారు కానీ లేకపోతే కనిగంటి రామారావు గారు కానీ తర్వాత ఇంకా యమహిములందరూ కూడా ప్రసంగించారు చాలా గొప్ప ప్రసంగాలు ఆచార్య విస్తాల శంకర్రావు గారు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నా సమావేశంలో తెలుగు భాష నాడు నేడు అంటే పరిపాలన రంగంలో ఏ విధంగా ఉంది అనే అంశం పట్ల ఇద్దరు నిష్ణాతులైనటువంటి వ్యక్తులు అసలు ఈ ఈ నిర్వాహకులు చాలా గొప్పగా ఎన్నుకున్నారు సాధారణంగా ఏంటంటే కేవలం తెలుగు కవిత్వము తెలుగు భాష మాత్రమే కాకుండా అసలు ఆయా రంగాలలో తెలుగు ఏ విధంగా ఉంది పరిపాలన ఏ విధంగా ఉంది అన్ని రంగాల్లోనూ తెలుగు ఆ అభివృద్ధి సాధించినప్పుడు వికాసం పొందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆ తెలుగు భాష అభివృద్ధి ఆ సాధ్యమని నిరూపించడం కోసం ఈరోజు ఆ ఈ సమావేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని ఆ తీసుకొచ్చారు ఒకరు డాక్టర్ శివనాగ రెడ్డి గారు వారు స్థపతి ముఖ్య కార్యనిర్వహణాధికారి పిహెచ్ ఇండియా ఫౌండేషన్ వారు ఉన్నారు ఆ సమావేశంలో ఇంతకు ముందు కనిపించారు వారు ఉన్నారండి వారికి ఆ స్వాగతం పలుకుతున్నాను ఒకవేళ వారు లేకపోతే
ఇప్పుడు మనకి శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ గారు హైకోర్టు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఆ నేటి పాలనలో తెలుగు అనే అంశంపై వారు ప్రసంగం చేస్తారు నిజానికి వారి ఆ వీడియోలు చూసాను నేను యూట్యూబ్ లో వారు ఆ తెలుగు అమలు పట్ల గాని లేకపోతే రాజధాని ఆ ఏకం రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయంలో గాని వారు ఆ చేస్తున్నటువంటి కృషి ప్రజలంతా గమనిస్తున్నారు ఈ రోజు ప్రపంచమంతా కూడా వారు ఆ మాట్లాడే విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ ఇంకా ఈ సభలో మనకి మొత్తం చాలా గొప్ప గొప్ప వ్యక్తులు పాల్గొన్నారు నేను కేవలం అధ్యక్ష ప్రసంగంగా నేను చాలా చేయాలనుకుని తయారు చేసుకున్నాను కానీ ఇక్కడ సమయం తక్కువగా ఉండడం వలన నేను దాన్ని కుదించుకుంటున్నాను నిజానికి 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ 1966 లో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటికీ 1979 లోనే నంద్యాల మున్సిపల్ మెజిస్ట్రేట్ శ్రీ ఖాదర్ మొయిద్దీన్ గారు మొట్టమొదటిసారిగా తెలుగు తీర్పు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ మధ్యకాలం మన గౌరవనీయులైనటువంటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఒక తెలుగులో కేసుని మనం ఆ తీర్పును వెలువరించారని మనం చదువుకుంటున్నాం అటువంటి స్థితిలో మనకి తెలుగు ఎట్లా అమలు అవుతుంది ఏంటి అనే అంశం పట్ల మనకి విషయ నిపుణులు శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ గారు వారు ఎంతో అనుభవజ్ఞులు వారు మనం సాధారణంగా మేము చదువుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఆర్టికల్ 346 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల మధ్య ఆంగ్ల భాష వాడకంలో ఉండొచ్చని అలాగే 350 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఏ వ్యక్తి అయినా సరే కేంద్ర రాష్ట్ర అధికారులకి ఏ భాషలోనైనా సరే దరఖాస్తు పెట్టుకోవచ్చని ఇటువంటి నిబంధనలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అమలులో ఏ విధంగా ఉన్నాయి అనేవి అనుభవం అంటే ఎంపిరికల్ నాలెడ్జ్ తో మనం ముందుంచడానికి ఆ డేటాతో సహా మనం ముందుంచడానికి మనకు శంకర రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు నిజానికి ఆ వారి ప్రసంగం ద్వారా మనం ఆ వివిధ రంగాలలో ఈ తెలుగు భాష ఎలా అమలు జరుగుతుంది నాటికి నేటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని ఒక విహంగ వీక్షణాన్ని వారి ప్రసంగం నుండి మనం గ్రహిస్తామని ఆశిస్తున్నాను శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షులు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వీధి అరుగు అదేవిధంగా ఈ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులారా ఇది చాలా గొప్ప విషయం మన తెలుగు భాషని పురోగమనానికి మనం ఏ విధంగా కృషి చేయాలి అనేటువంటి విషయంలో దేశాంతరంగా ఉంటున్నటువంటి ఈ తెలుగు సంఘాలు వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనం తెలుగు అనేక మంది వక్తలు పండితులు నిన్న ఈరోజు మాట్లాడారు నేను న్యాయవాదిగా న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి విషయాలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అదేవిధంగా తెలుగు భాషని పురోగమనంలో తోడ్పడవలసినటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకని చేయటం లేదు అనేటువంటి విషయాలను కూడా మనం కొన్ని గమనించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు ప్రజలు ప్రభుత్వాలు ఎన్నుకునేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అనేక కారణాలు వాళ్ళకు ఉంటాయి బహుశా ప్రతిసారి తెలుగుని ప్రేమించే వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటి రూల్ ఏమీ ప్రజలకు లేదు అది కూడా మనం గమనంలో తీసుకోవాలి అదేవిధంగా మనం తెలుగు అనేటువంటి చనిపోదు అనేటువంటి మనం ధీమాగా చెప్పవచ్చు కానీ మనం చర్చించాల్సింది ఏంటంటే తెలుగు అనేది అది పురోగమనం చెందవలసినంతగా చెందుతూ ఉన్నదా దీనికి ఉన్నటువంటి గుదివండలు ఏమిటి ఎందుకు జరగటం లేదు తెలుగు ప్రజలుగా తెలుగు భాషాభిమానులుగా మనం ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు నేను చర్చ తీసుకొస్తాను మనందరికీ తెలుసు స్వాతంత్రం రాక మునిపే న్యాయస్థానాల్లో వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పినటువంటి అనేక తీర్పులు మనకు తెలుసు అది తెలుగులో జరిగింది హిందీలో జరిగింది మరో భాషలో కూడా జరిగింది మరి అయినప్పటికీ ఇప్పటికీ కూడా మరి తెలుగు భాషని న్యాయస్థానాల్లో ఎందుకు వాడలేకపోతా ఉన్నాము దానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అన్నప్పుడు రాజ్యాంగపరంగా చూసుకున్నప్పుడు సుప్రీం కోర్టు అనేటువంటిది ఇంగ్లీష్ భాష ఉపయోగించాలి హైకోర్టు కూడా ఇంగ్లీష్ భాషను ఉపయోగించాలి
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతితో ఈ వేరే భాషని వాడుకునే దానికి కూడా అవకాశం ఉన్నది కానీ జాతీయంగా మనం పరిశీలించినప్పుడు భారతదేశం అనేటువంటిది భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఒక భాష మీద మరొక భాష పెత్తనం చేయడానికి మరో విధంగాను కాకుండా అన్ని భాషలు సమన్వయం చేసుకుంటూ ప్రతి భాష పురోగమనం చెందుతూ అన్ని భాషలను గౌరవించాలి కాబట్టి పోనీ ఇది దేశ భాషలు అందరికీ అర్థమయ్యే విధంగా ఏదో ఇంగ్లీష్ సుప్రీం కోర్టులో పెట్టుకున్నారు అనే దానికి మనం కొంత అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ సుప్రీం కోర్టు కూడా ఇప్పటికీ ఈ భాషా విధానంలో కొంత మార్పులు తీసుకొచ్చి సుప్రీం కోర్టు తాను చెప్పేటువంటి తీర్పుల్ని ఇప్పటికీ 11 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేస్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి తీర్పు ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ఒకటో ఒక రోజుకో రెండో రోజుకో దాన్ని 11 భాషల్లో తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు అది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం మరి మన దగ్గరకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మనకేముంటున్నట్లయితే మన న్యాయ వ్యవస్థలో హైకోర్టు అదేవిధంగా దిగువ న్యాయస్థానాలు అంటే జిల్లా కోర్టు దానికి దిగువ ఇంకా కొన్ని న్యాయస్థానాలు హైకోర్టు అంటే దిగువ న్యాయస్థానాల్లో మనం తెలుగు వాడవచ్చు అనేటువంటిది అది సిపి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే దాంట్లో కానివ్వండి లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే దాంట్లో కూడా రెండింటిలోనూ అవకాశం ఉన్నది కానీ ఇది ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు జరుగుతూ ఉన్నది అని చూసినప్పుడు బహుశా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి పేపర్లో ఒక వార్త వస్తా ఉంది ఫలానా న్యాయమూర్తి గారు ఈ రోజున తెలుగులో తీర్పుని చెప్పారు అని అంటే దాదాపుగా ఈ స్థానిక న్యాయస్థానాల్లో తెలుగు భాష అనేటువంటిది అది ఒక అందని ద్రాక్షలాగా ఖచ్చితంగా తయారవుతాం గతంలో కూడా మేము కొంత కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు న్యాయస్థానాల్లో తెలుగుని ఏ విధంగా ఉపయోగించాలనే దాంట్లో అనేక సమావేశాలు సభలు జరిగి కొంత కృషి చేయడం జరిగింది కానీ అది ముందుకు పోని పరిస్థితే కనపడతా ఉంది మరి ఎందుకని జరుగుతూ ఉన్నది అనేది దీని అవసరం కూడా మనం ఒకసారి తీసుకున్నప్పుడు మనందరికీ తెలుసు న్యాయస్థానం ముందు ఏదైనా సమస్య వస్తే ప్రజల యొక్క జీవితానికి సంబంధించిన సమస్యలు వాళ్ళ సంపదకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ హక్కులకు సంబంధించిన సమస్యలు వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించినటువంటి సమస్యలన్నీ వస్తాం మరి వీళ్ళు తెలుగులో చెప్తారు న్యాయమూర్తికి తెలుగు వస్తుంది న్యాయవాదికి తెలుగు వచ్చు కక్షిదారికి తెలుగు వచ్చు అంతా తెలుగులోనే చెప్తారు అది ఇంగ్లీష్లో టైప్ తర్జుమా చేసి టైప్ కొడతారు ఈ తర్జుమా చేసేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఒక్కొక్క తెలుగు భాషలో ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఉన్నదానికి దానికి పర్యాయ పదం తర్జుమా పదాలు అంత తీవ్రంగా కానీ లేకపోతే అంత ప్రేమతో కానీ మరో రకంగా కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేక సమస్యలు రావచ్చు కానీ ఆ తర్జుమాలో ఏ విధమైనటువంటి వేరే అర్థం వచ్చేటువంటి తర్జుమా కనుక జరిగితే ఆ కేసు తీర్పే తల్లకిందులయ్యేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం అనేక సందర్భాల్లో మేము చూసాం కూడా ఇప్పటికి కూడా మేము అనేక సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాలను మేము ఇంగ్లీష్లో తర్జుమా చేసిన తర్వాత వాటిని తీసుకుని మేము చదువుతూ మేము కక్షిదారును ఆ సాక్షిను ప్రశ్నిస్తే నేను ఈ విషయం చెప్పలేదండి అంటే కానీ అక్కడ ఏంటంటే చెప్పినట్టుగా ఉంది దానికి కారణం ఏమిటన్నట్లయితే మనం తెలుగులో స్పష్టంగా సాక్షి ఏ విషయం చెప్తున్నారు న్యాయవాది ఏ విషయం అడుగుతున్నారు అదే విషయాన్ని న్యాయమూర్తి తెలుగులో రాయగలిగితే ఈ అస్పష్టత ఈ గందరగోళాలు ఉండవు సరైనటువంటి తీర్పు చెప్పేదానికి ఒక అవకాశం అదేవిధంగా ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి మళ్ళీ అది ఇంగ్లీష్లో రాసి దాన్ని మళ్ళీ తర్జుమా చేసి తెలుగులో చెప్పి నాకు అర్థమైందని చెప్పి దాంట్లో ఒక సంతకం తీసుకోవాలంటే నిజంగా ఈ తర్జుమాల గందరగోళం తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఇన్నిసార్లు తర్జుమాలు చేసి అంత వ్యవస్థ ఉన్నదా అనే దానికి మనం చూస్తేనంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ కూడా సరైనటువంటి వ్యవస్థ లేదు అనేటువంటి మనకు అర్థం ఎందుకని మనం దీన్ని చేసుకోవాల్సి వస్తా ఉన్నది ఇంగ్లీషునే ఎందుకు మనం దిగువ కోర్టులో కూడా ఇంగ్లీష్ మీదే మనం ఎందుకు ఆధారపడాల్సి వస్తా ఉన్నది తెలుగులో మనం ఎందుకు చేసుకోలేము అనేటువంటి మనం ప్రశ్నించినప్పుడు మనం చాలా సందర్భాల్లో చాలా మంది ఏం చెప్తారన్నట్లయితే దానికి కావలసినటువంటి న్యాయశాస్త్ర పదకోశం అనేటువంటిది సంపూర్ణంగా తెలుగులో లేదు అనేటువంటిది ఒక వాదన ముందుకు వస్తాం మనందరికీ తెలుసు దాన్ని ఏం చెయ్యాలి మా అది లేదు కాబట్టి మనం ఆంగ్లాన్నే ఆశ్రయించి ఆంగ్లంతోనే వెళ్ళిపోయి ప్రజలకు భాషని మాతృభాషని తీసేసి వాళ్ళకి న్యాయం చేయడం కంటే అన్యాయం ఎక్కువ చేస్తున్నామేమో అనేది అనిపిస్తాం మరి దానికి వీళ్ళకి న్యాయం చేయాలంటే మనం ఏం చెయ్యాలి మనంగా అంటే దీనికి తప్పనిసరిగా
న్యాయస్థానాలు న్యాయవాదులు కాకుండా ప్రభుత్వం దీని మీద ఒక దృష్టి సారించాల్సినటువంటి పని ఉన్నది. మనకు తెలుసు ఇప్పుడు సాంకేతికంగా గాని ఉంది, న్యాయశాస్త్ర పరంగా గాని ఉంది, విజ్ఞాన శాస్త్ర పరంగా గాని ఉంది, వాణిజ్య శాస్త్ర పరంగా గాని అనేకంగా అభివృద్ధి చెందుతాం. కొత్త కొత్త విషయాలు వస్తా ఉన్నాయి. దీనికి కొత్త కొత్త పదాలని పదకోశాన్ని తయారు చేయాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది. దాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి మనం గనక చూసుకున్నట్లయితే ఆయా వ్యవస్థల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఉంటారో అదేవిధంగా భాషా పండితులతో కొన్ని కమిటీలను తయారు చేసి ఆ కమిటీలని ఈ న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి న్యాయశాస్త్ర పదకోశాన్ని తయారు చేయటం, వాణిజ్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళని వారి నిపుణులను పెట్టడం, విజ్ఞాన శాస్త్రంలోనూ సాంకేతిక శాస్త్రంలోనూ వీళ్ళ నిపుణులను అందరితో దేనికి అవసరమైనటువంటి దానికి ఒక సాంకేతిక పదకోశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత. ఈ బాధ్యత అది ఇంకొక విషయం ఏంటంటే ఈ పదకోశం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనం చూసినప్పుడు ఇది వ్యవహారిక భాషలో ఉండాలి, ప్రజలకు అర్థమవుతూ ఉండాలి. చాలా సందర్భాల్లో తెలుగునే మనకి తెలుగువాడికి అర్థం కాని పరిస్థితిలో రాస్తూ ఉంటారు చాలా సందర్భాలు. చాలా ఎందుకంటే మనకి ఆ మధ్య నేను ఒకసారి విమానాశ్రయానికి వెళ్తే శౌచాలయము అని రాశారు. శౌచాలయం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే శౌచాలయం అంటే ఏంటి ఏంటి అని అనుకుంటాం. దానికి మరుగుదొడ్డి అని రాయొచ్చు, అందరికీ అర్థం అవుతుంది. కానీ ఆ శౌచాలయం అంటే ఏంటి ఇంకొకటి అడిగేటువంటి పరిస్థితులు ఇటువంటి తర్జుమాలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే మనకి సమాజానికి ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో అది ఉండాలి. తప్పితే ప్రజలు మళ్ళీ ఈ విషయం గురించి దీని అర్థం ఏమిటని మరో పండితుడి దగ్గరకు లేకపోతే మరో నిఘంటును నిఘంటును తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతిసారి రాకుండా ఉండాలి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఒక్కొక్కసారి మనం దీన్ని చెప్తాను, మనందరికి తెలుసు, మనందరం ఆ సినిమా చూసాం. మనం ఆ సినిమాలో ఏంటంటే అది ఒకసారి భాషకి సంబంధించి అక్కడ మాట గజోద్గజులు చెప్తూ ఉంటారు, అస్మదీయులు తస్మదీయులు. అస్మదీయులు అంటే మన స్నేహితులు అందరు అస్మదీయులు అని, మరి దానికి వ్యతిరేకులు ఎవరు అంటే తస్మదీయులు అని చెప్పి చెప్తారు. అంటే ఘటోద్గజుడు అంటారు, తస్మదీయులు నేను చెప్తున్నానని చెప్పి చెప్తే ఘటోద్గజుడు మాట అంటారు. వాక్యాలను ఎవరో ఒకళ్ళు పుట్టించాలి కదరా, పుట్టించకపోతే ఎక్కడి నుంచి వస్తాయి, అదే అడిగి ఆడి 1002 వీరతాళ్ళు అని చెప్పి చెప్తారు. అది అదే విధంగా మనం కూడా మన భాషని పరిపుష్టం చేసుకునే దానికోసం మరిన్ని ఎక్కువ పదకోశాన్ని అవసరమైతే ఉన్న పదకోశాన్ని తేలికగా తయారు చేయటం, అది ప్రజలకు అందుబాటులో ఉంచటం, న్యాయవాదులకు తెలియజేయటం, న్యాయమూర్తులకు తెలియజేయటం, తద్వారా ఏంటంటే దాని మీద ఒక బలమైనటువంటి ఒక పదకోశం వచ్చినప్పుడు అన్ని తెలుగు మిగతా ఏ భాషల కంటే ఏ శాస్త్రంలో మేము వెనక పడలేదు, మేము ముందే ఉన్నాము అనేటువంటి ఒక విషయాన్ని మనం చెప్పడం ద్వారా దాన్ని మనం సాధించవచ్చు అనేటువంటిది నా భావన. దానికి ప్రభుత్వాలు తప్పనిసరిగా మన బలపరచాలి, దానికి ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం. కానీ ఒక దురదృష్టకరమైనటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా, అదేమిటన్నట్లయితే విద్య అనేటువంటి ప్రాథమిక విద్య అనేటువంటిది మాతృభాషలోనే గడపాలి అనేటువంటిది మనం చెప్పిందే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా అందరూ వేనేళ్లతో చెప్తున్నటువంటి విషయం. అప్పుడే బాలబాలికలు త్వరగా విద్య నేర్చుకోగలుగుతారనేటువంటిది మనందరికి తెలుసు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జరిగినటువంటి విషయం ఏమిటన్నట్లయితే ఇది మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకు అప్పటి వరకు తెలుగులో ఉన్న తరగతులన్నింటినీ ఇంగ్లీష్ తరగతులుగా ఇంగ్లీష్లో బోధించే తరగతులుగా మార్చండి అని చెప్పి కొన్ని జీవోల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ చారిత్రక కారణాలన్నీ రాసి దాదాపు 80 పేజీల తీర్పుని ఒక దాన్ని రాసింది. ఏమన్నట్లయితే ఈ పిల్లలకి ప్రాథమిక విద్యలో మాధ్యమిక విద్యలో బోధనా భాష మాతృభాష ఉండాలి అనే దానికి ఒక చారిత్రక కారణాలు, భాషాపరమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి చర్చిస్తుందండి. కానీ దాన్ని కూడా మనం ఒక రాజకీయ కోణం చేసేసాం తప్పితే దానికి కూడా ఏంటంటే కొంతమంది బలపరిచేవాళ్ళు, కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. బలపరచడానికి ఏంటంటే ఒక రాజకీయ కారణాలు అనే కారణాలు తీసుకొచ్చారు. మన భాషని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయానికి రాజకీయాలకు అతీతంగా మనం ఎందుకు ఆలోచించటం లేదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భాష అభివృద్ధి అనేటువంటిది మనకు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భాషకైన ఏకతాటి మీద మనం చేసినట్లయితే మన తెలుగు
భాష పురోభివృద్ధి చెందుతుందనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకని అనేక పరిమితులు ఉన్నాయి ఇప్పటికి మేము న్యాయస్థానాల్లో తెలుగు భాషనే వాడటానికి కృషి చేస్తా ఉన్నాం ఇంకా మాతో పాటు మీలాలందరూ కూడా సహకారం తీసుకుని తప్పనిసరిగా మరింత న్యాయశాస్త్ర పదకోశాన్ని తయారు చేసుకుని ప్రజలకు అందుబాటులో వాళ్ళ యొక్క తెలిసిన భాషలో న్యాయం అందించినప్పుడే న్యాయం అందుతుంది తప్పితే అది లేనప్పుడు న్యాయం అందదు అనేటువంటి విషయాన్ని కూడా మనం న్యాయం వాళ్ళకి ఇవ్వనట్లే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి మనం ఇటువంటి సమావేశాలతో జరపడం పాటుగా నా యొక్క స్వానుభవం మన భాషని పురోగమనంలో తీసుకువెళ్ళాలంటే సమావేశాలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు కొన్ని పోరాటాలు కూడా అవసరమైతే చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తూ ఉన్నది అనేటువంటిది నా యొక్క అనుభవం చెప్తా ఉన్నది అందుకని మనం భాషా ప్రేమికులుగా తెలుగు ప్రేమికులుగా మన ప్రతి స్థానం పాలనలోనూ న్యాయ పాలనలోనూ తెలుగు ఉండాలి అనే దానికి అవసరమైనటువంటిదాన్ని చేద్దామని చెప్పి న్యాయవాదిగా నేను మీ అందరికీ సహకరిస్తానని చెప్పి మనందరం భుజం కలిపి తెలుగు భాషను పురోగమనంలోకి తీసుకెళ్లి దానికి కృషి చేద్దామని చెప్తూ సమయాభావం వల్ల నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీ అందరికి ధన్యవాదాలు చెల్లించేస్తాను. నమస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సంక్షిప్తంగా మాట్లాడారు. సూటిగా చెప్పవలసినటువంటి అంశాలు చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి ఎందుకంటే ఎంపిరికల్ నాలెడ్జ్ తో మాట్లాడతారు అని మనం అనుకున్నాము. ఇప్పుడు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో చెప్పారు. నిజమే, కొన్ని పారిభాషిక పదాలు అంటే ఆ టెక్నికల్ టర్మ్స్, ఆ టెక్నికల్ టర్మ్స్ వాడేటప్పుడు కనుక జాగ్రత్తగా వాడకపోతే కనుక వచ్చే సమస్యలు ఏమిటి అనేది ముఖ్యంగా న్యాయశాస్త్రంలో న్యాయ అదే కోర్టుల్లో ఎదురయ్యే సమస్యలు ప్రాణాలు పోతాయి. ఏమాత్రం కొంచెం జాగ్రత్తగా మనం ఆ పదాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పకపోతే. అదే పద్ధతిలో మరొక అంశం కూడా ఆయన సూచించారు. ఏమిటంటే మనకి సాంకేతిక అదే పారిభాషిక పదకోశాలు అన్ని శాస్త్రాలకి కూడా అవసరం. మనకి తెలుగు అకాడమీ వాళ్ళు ఈ రంగంలో కొంత కృషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా కొంత కృషి చేశారు. ఆ వారు అన్నట్టు శౌచాలయం అనేది అంటే సంస్కృతాన్ని లేదా ఒక హిందీ పదాలను తీసుకొచ్చేసి ఆ కేవలం అదే అనువాదాలని తెలుగు అనువాదాలుగా ప్రేమింపజేస్తూ తెలుగు కంటే కూడా ఇతర భాషలే బెటర్ అనిపించే అనువాదాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని అనువాదం పట్ల తెలుగు భాష పట్ల ఒక భయాన్ని కలిగిస్తున్నాయి అనేది కూడా వారు ఇవన్నీ కూడా జీవిత అనుభవాల నుండి చెప్పినటువంటి గొప్ప పాఠాలు. వీటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాబట్టి మేము ఈ మధ్య కాలంలో మన భారతదేశం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ తర్వాత ఈ టెక్నికల్ టెర్మినాలజీ డిపార్ట్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి మేము ఆ మన పాలనా శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పారిభాషిక పదకోశాన్ని రూపొందించడం కోసం ఒక 10 మంది యూనివర్సిటీ సభ్యులు ఏకమైనప్పుడు ముఖ్యంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత పొలిటికల్ సైన్స్ చెందినటువంటి వాళ్ళు, హిందీకి చెందినటువంటి వాళ్ళు, చెందినటువంటి వాళ్ళు, తెలుగుకి చెందినటువంటి వాళ్ళు, ఆ మొత్తం 4-5 చోట్ల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోను, తర్వాత ఉర్దూ యూనివర్సిటీలోను, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో, ఇలాగా మొత్తం యూనివర్సిటీలో సభలు సమావేశాలు పెట్టినప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లుగానా కేవలం హిందీ పదాలని తెలుగులోకి అనువాదం చేయడం కానీ సంస్కృత పదాలని తెలుగులోకి అజంతీకరించడం కానీ చేసినటువంటి పదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఆ పదాల కంటే కూడా ఇంగ్లీష్ అంటే జన వ్యవహారంలోకి వెళ్ళిపోయినటువంటి ఇంగ్లీష్ కానీ ఉర్దూ పదాలు కానీ అటువంటి పదాలే చాలా ఉత్తమమేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సమస్యలు కూడా మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ మన ప్రాంతీయమైనటువంటి లేదా మాతృభాషలలో మనం ఈ తీర్పుల్ని న్యాయస్థానాల్లో తీర్పుల్ని ఆశించడం సరైనది అవుతుందని, లేకపోతే కనుక ఇది ప్రాణ సంకటమైనది అనేది ఆయన అనుభవపూర్వకంగా చెప్పినటువంటి అంశాలు. సార్, మీరు చెప్పినటువంటి అంశాలు నిజంగా వాస్తవాన్ని తర్వాత అనుభవపూర్వకమైనటువంటి విషయాల్ని చెప్పారు. అంతేకాకుండా ఒక పిలుపుని కూడా ఇచ్చారు. కేవలం మనం సభలు సమావేశాలు మాత్రమే కాదు, ఆచరణలో కూడా మనం అవసరమైతే మనం ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది, దానికి నా కొంత సహకారం నేను అందిస్తాను అని చెప్పినటువంటి మీ మాటకు మేము మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి నేను ఈ సభను ముగిస్తాను. మనకి మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు అన్నమాట. ఏమిటంటే కనుక ఆయన
ఆ 1938వ తారీఖు ఒక 1938 జూలై 9వ తారీఖున హరిజన్ పత్రికలో మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట ఏంటంటే నియంతకు ఉండే అధికారాలు గనక నాకు ఉంటే మాతృభాషల్లో విద్య నేర్పని పంతులను ప్రొఫెసర్లను ఉద్యోగాల నుండి ఓడబెడికేవాణ్ణి బోధనా మాధ్యమం ప్రాంతీయ భాషల్లోకి తక్షణం మారాలి అని 1938 లో మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా అది మనం దాన్ని అమల్లోకి తీసుకురాలేకపోతున్నాం మన బెంగాల్లో మాతృభాష పట్ల మనం బెంగాలీ భాషను మేము అధికార భాషగా చేసుకుంటామని ప్రకటించినంత గర్వంగా మనం 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ తర్వాత 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మనం అధికార భాషగా తెలుగు పెడతాము అంటే గనక చాలా విపరీత వచ్చింది ఎందుకంటే మనది ఇక్కడ ఒకవైపు ఉర్దూ ఒకవైపు హిందీ ఒకవైపు రకరకాలైనటువంటి భాషలు ఉన్నప్పుడు భాష పట్ల చాలా విధానాలను నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు ముందే మన రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు కులం దీనితో ముడిపడి ఉంది మతం దీంతో ముడిపడి ఉంది వీటన్నిటినీ కూడా అందుకనే జాతీయ సమగ్రతలో భాష కూడా ఒక అంశం అని మన జాతీయ విద్యా విధానంలో చాలా చక్కగా చెప్పారు అందుకనే నూతన విద్యా విధానం 2020లో చాలా స్పష్టంగా మనకి 5+3+3 ఈ విద్యా విధానంలో మనకి చాలా స్పష్టంగా మనకి మనకి ఈ మాతృభాషలో విద్యా విధానం 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఉండటం చాలా అవసరం అని చెప్పి నూతన విద్యా విధానం ప్రతిపాదిస్తుంది దీంతో పాటు మనం ఇతర భాషల్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి చెప్పారు ఇంత మంచి అంశాలను చెప్పినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన న్యాయవాది అయి ఉండి వారు తెలుగు మాట్లాడుతుంటే ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది ప్రొఫెసర్ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది వారి మాట అంత చక్కటి ఉచ్చారణ అంత చక్కటి స్పష్టత మీకు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం తరఫున అలాగే వీధి హరివు తరఫున వారి నిర్వాహకుల తరఫున ఈ నేను నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక వక్త డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి గారు రావాల్సి ఉంది అయితే వారు ఒక మినిస్టర్ తో ఉన్నటువంటి ఒక అత్యవసర కార్యక్రమం వలన వారు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నామని తెలియజేశారు బహుశా వారు వచ్చుంటే గనక ఆయన చారిత్రకంగా మన తెలుగు భాషలో ఉన్నటువంటి అమలు క్రమ పరిణామాలన్నీ కూడా చెప్పుకుండేవారు ఖచ్చితంగా వారు పత్రాన్ని పంపిస్తే గనక అందరికీ కూడా తర్వాత మనం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా వెంకటం పెట్టూరు గారికి డాక్టర్ వెంకట తరిగోపుల గారికి అలాగే నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ అంతేకాకుండా ప్రతి సమావేశంలో నేను చూస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అటు కాశీ విశ్వవిద్యాలయంలో కానీ మద్రాసు విశ్వవిద్యాలయంలో కానీ జరుగుతున్నటువంటి సభల్లో ఆయన తెలుగు శాస్త్ర సాంకేతికత ఈ రెండింటినీ మిళితం చేసి తెలుగు ఔన్నత్యానికి మనం ఏ విధంగా తోడ్పడవచ్చు అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొస్తున్నారు మన శ్రీ గణేష్ తొట్టెంపూడి గారు ఇటువంటి వాళ్ళ వల్ల తెలుగు భాషకు ఉన్నటువంటి మాధురి తెలుగు భాషకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా ప్రపంచానికి తెలుస్తాయి అంతేకాకుండా ఈరోజు చాలా మంది శాస్త్ర సాంకేతిక రంగాల్లోను సాంకేతిక రంగాల్లోను తెలుగు పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు అటువంటి వారి వల్ల కూడా ఈ తెలుగు పట్ల ఎంతో తెలుగు పట్ల ప్రజలకి మరింత విశ్వాసం కలుగుతుందని ఒక విషయం ఏంటంటే తెలుగులో అంటే అత్యధికులైనటువంటి ప్రజలు తమ భాషని అత్యధికుల భాషకి ప్రాధాన్యం ఇస్తూనే భాషలో కనుక పాలన కొనసాగించినట్లయితే పథకాలు అన్ని కూడా ప్రజలకు చేరువంత అవుతాయి ఎప్పుడైతే ప్రజలకు చేరువలోకి వచ్చాయో ప్రభుత్వాల పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అనే నమ్మకం కలుగుతుంది ఇటువంటి 79 దేశాలు ఈరోజు ముక్త కంఠంతో మాతృభాషల యొక్క ఆవశ్యకతని ఆనాడు మనకి ఫిబ్రవరి 21వ తారీఖున యునెస్కో ఏ విధంగా అయితే అంతర్జాతీయ మాతృభాషలకు గొప్పతనాన్ని చాటిందో ఈ రోజు 79 దేశాలు సంయుక్తంగా జరుగుతున్నటువంటి ఈ సభ కూడా ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది అని నేను భావిస్తూ ఈ ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు డాక్టర్ దాళ్ళ వెంకటేశ్వరరావు మాస్టర్ కి శ్రీ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ
తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ శ్రీ గణేష్.